नमस्ते वेलकम टू मेटा न्यूज नेनु मी गौरी प्रियांका एपी लो उद्योगला परिस्थिति पेरु गोप्प ऊरु दिब्ब अन्न चंदंगा तयारैंदा नेल नेल जीतालु सरिग्गा राकुन्ना उद्योगुलु एंदुकु गट्टिगा मात्लाडलेकपोतुन्नारु एन्निकल हामील अमलु नुंचि जगन सर्कार पक्कको तप्पुकुन्ना एंदुकु सन्नायि नोक्कुलु नोक्कुतुन्नारु प्रेस मीट्लो हड़ावड़ी तप्प यूनियन लीडर्लु एंदुकु पोराटालु चेयलेकपोतुन्नारु ఉద్యోగుల ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారా లేక జగన్ సర్కార్ చేతిలో కీలు బొమ్మలుగా మారుతున్నారా ఇంతకి తాజా ఉద్యమ కార్యాచరణనైన ఏపీ ఉద్యోగ సంఘాలు పట్టాలెక్కిస్తాయా లేక ఎప్పుడూ తమకు అలవాటైన హడావిడి ప్రకటనలకే పరిమితమవుతాయా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా భావించే కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి ఉద్యోగులు వస్తారు ఏపీలో దాదాపు 6.6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు 3.9 లక్షల మంది స్థానిక సంస్థల ఉద్యోగులు 2.53 లక్షల మంది ప్రభుత్వ అనుబంధ సంఘాల ఉద్యోగులు ఉన్నారు వీరికి తోడు 1.50 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు యాడ్ అయ్యారు అంటే సుమారు 14 నుంచి 15 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు వీరికి తోడు 3.50 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు అంటే మొత్తం మీద సుమారు 19 లక్షల మంది వరకు ఇటు జీతాలు అటు పెన్షన్ల మీద ఆధారపడి జీవితాలు సాగిస్తున్నారు కానీ 2019 లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడిన చందంగా తయారైందనే చెప్పుకోవాలి అంతకుముందు ప్రభుత్వంలో నాటి సీఎం చంద్రబాబుపై కక్ష కట్టినట్లుగా చాలా ఉద్యోగ సంఘాలు వ్యవహరించేవి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లను చాలా వరకు చంద్రబాబు నెరవేర్చారు ప్రతి నెల 1వ తేదీన జీతాలు పెన్షన్లను వేయటంతో పాటు వారికి దక్కాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను కల్పించేవారు అయినా 2019 ఎలక్షన్లలో చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగానే మెజార్టీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పనిచేశాయి జగన్మోహన్ రెడ్డిని సీఎం పీఠంపై కూర్చోపెట్టేందుకు శక్తి వంచన లేకుండా పనిచేశాయి వారం రోజుల్లో సిపిఎస్ రద్దుతో సహా ఎన్నో హామీలు గుప్పించిన జగన్ మాటలను నమ్మి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించాయి అయితే తాము ఎంత పెద్ద తప్పు చేశామో ఏపీలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు చాలా తొందరగానే తెలిసొచ్చింది 2019 లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు పిఆర్సీతో సహా అన్ని హామీలను బుట్టదాఖలా చేశారు సిపిఎస్ రద్దుపై చేతులెత్తేసిన ఆయన పిఆర్సీలో రివర్స్ పాలసీని అమలు చేశారు ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసే పిఎఫ్ సొమ్ములను సైతం జగన్ సర్కార్ వాడేసుకుంటోంది అలాగే పిఆర్సీ బకాయిలు ఎలవెన్స్లు డిఏలు ఏరియల్స్ ఇలా ఏ ఒక్క ఆర్థిక ప్రయోజనం కూడా ఉద్యోగులకు సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది చివరికి 1వ తేదీన అందాల్సిన జీతాలు సైతం నెలాఖరుకు కూడా పడతాయో లేదో అనే దుస్థితికి ఉద్యోగులు చేరుకున్నారు దీంతో 14 లక్షల మందికి పైగా ఉన్న ఏపీ ఉద్యోగులకు ప్రతి నెల దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది దీంతో ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లి ఏకంగా గవర్నర్కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు వివిధ విభాగాల నుంచి నిధుల మళ్లింపు ఎడాపెడా అప్పులతో బటన్ మీద బటన్ నొక్కుతున్న సీఎం జగన్ తమకు ఎందుకు 1వ తేదీ జీతాలు ఇవ్వటం లేదనే ప్రశ్న ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది అత్యంత ముఖ్యమైన కార్యనిర్వాహక వ్యవస్థను ఈ స్థాయిలో నిర్లక్ష్యం చేసిన ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక సకాలంలో ఉద్యోగుల జీతాలు చెల్లించకుండా ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఇచ్చే లోన్లు అడ్వాన్సులపై బ్యాన్ విధించింది వివాహం ఇంటి కొనుగోలు మొబైల్ ల్యాప్టాప్ వాహనాల కొనుగోలు కోసం ప్రభుత్వమే అడ్వాన్స్ ఇచ్చే విధానాన్ని రద్దు చేసింది ఇప్పుడు ఆ బాధ్యతను బ్యాంకులకు అప్పచెపుతూ జీవో తెచ్చింది 2022 రివైజ్డ్ పే స్కేల్స్ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు లోన్లు అడ్వాన్సులు ఇచ్చే అంశాన్ని పరిశీలించి తగు సిఫార్సులు చేసేందుకు కమిటీని నియమిస్తున్నట్లు అందులో పేర్కొంది దీంతో ఉద్యోగుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా తయారైంది ప్రతి విషయంలోనూ తమ ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్న జగన్ సర్కార్కు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయానికొచ్చాయి ఈ క్రమంలోనే కొత్త ఉద్యమ కార్యాచరణని ప్రకటించాయి ఉద్యోగ సంఘాల జేఏసీ చెప్పిన వివరాల ప్రకారం మార్చి 2 నుంచి 5 వరకు యూనియన్ లీడర్లంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు మార్చి 9వ తేదీ నుంచి నల్ల బ్యాజీలతో నిరసన వ్యక్తం చేస్తారు ఏప్రిల్ 3 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయని
అప్పటికి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రెండవ దశ ఉద్యమంలోకి వెళ్తామని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇతర యూనియన్ లీడర్లు అంటున్నారు. అయితే ప్రభుత్వం మాట తప్పి ఇప్పటికే 4 ఏళ్లు పూర్తవుతుండటం గమనార్హం. ఈ 4 ఏళ్లు ఉద్యోగ సంఘాల నేతలు అదుగో ఇదుగో అనటం తప్ప నిర్దిష్టంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టింది లేదు. మధ్యలో ఒకసారి ఉపాధ్యాయుల సంఘాలు విజయవాడ ముట్టడి చేయటం తప్ప ఉద్యోగ సంఘాల నేతలు పెద్దగా చేసిందేవీ లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు చిత్తశుద్ధిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాయా లేక శరామామూలుగా జగన్ సర్కార్ కు జీ హుజూర్ అంటాయా, వేచి చూడాలి. మొత్తం మీద ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించినప్పటికీ దాని అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనియన్ లీడర్ల చిత్తశుద్ధిపై సంఘ సభ్యులే నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు. అయితే ఈ క్రమంలో ఏపీ ఉద్యోగ సంఘాల నిరసనలు ఎంతవరకు ఫలప్రదమవుతాయో వేచి చూడాల్సిందే. మెటా న్యూస్లో ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.